ఈరోజు రండి మన పరలోక తల్లి అనే అంశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేయటకు కొంత సమయం తీసుకుందాం పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాలలో దేవుడు మనకు అనుగ్రహించిన అత్యంత ముఖ్యమైన బోధన అనగా ఈ అంత్య దినాలలో మానవళి తప్పక తెలుసుకోవలసిన తల్లి దేవుని యొక్క సత్యము మనం ముందు అధ్యయనం చేసినట్లుగా పరలోక తల్లి అతి పరిశుద్ధ స్థలం యొక్క నిజ స్వరూపమై ఉన్నారు ఒక ఛాయాని మరియు పరలోక కుటుంబము నిజ స్వరూపమని మనం నేర్చుకున్నాము ఈ రోజు నేను మీతో ఈ వాక్యములను పంచుకున్నట్టు గల కారణం అనగా అనేక మంది ప్రజలు తల్లిని దేవుడిని విశ్వసించటం లేదు ఏమైనా మనం తల్లిన దేవుడిని విశ్వసించవలనని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది చివరకు పరలోక రాజ్యములోకి చేరుకొరుటకు ఈనాడు మనం ఏ విధమైన విశ్వాసపు మార్గాన్ని నడవలని రెండు పరిశుద్ధ గ్రంథం ద్వారా సమాధానం కనుగొందాం దేవుని వాక్యములను సరిగ్గా గ్రహించి వాటిని ఆచరణలో పెట్టే ప్రతి ఒక్కరూ బండపై తన ఇంటిని కట్టుకుని ఒక తెలివైన వ్యక్తి అని చెప్పారు ఏమైనా కొందరు గ్రంథపు వాక్యములను నమ్మినప్పటికి అతడు వాటిని ఆచరణలో పెట్టనట్లయితే అతడొక మూర్ఖుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు విశ్వాసము కలిగినట్లుగా కనిపించినప్పటికీని ప్రవాహాలు లేచినప్పుడు మరి ఇబ్బందులు లేక హింసలు వచ్చినప్పుడు వారు అంతిమంగా తమ విశ్వాసాన్ని వదిలివేయురు అయితే ఈనాడు దేవుని మర్మముల యొక్క నిల్వ గృహము అయిన పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాల ద్వారా రండి మరొకసారి పరలోక తల్లి యొక్క ఉనికి గురించి నిర్ధారించుకుందాం రండి తల్లి మనలను ఎక్కడికి నడిపించినను విశ్వాసంతో అంతం వరకు ఆమెను వెంబడిద్దాం మరియు దేవుని యొక్క బోధనన్నిటిని పాటిద్దాం తద్వారా మనం రాజ్యమును చేరుకోగలము ఎక్కడికి వెళ్ళవలనో తెలియకుండా లక్ష్యం లేకుండా జీవిస్తున్నప్పటికి మన జీవితాలలో దేవుడు మనకు ఉద్దేశాన్ని మరియు దిశని ఇవ్వలేదా మనం ఎంత ధన్యులము మనం నిజంగా ధన్యమైన ప్రజలము ఎవరైనా మిమ్మల్ని జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగినట్లయితే దయచేసి వారికి ప్రసంగి పన్నెండవ అధ్యయం వచనం చూపించండి మనం దేవునియందు భయభక్తులు కలిగి ఉండవలను దేవునియందు భయభక్తులు కలిగి ఆయన ఆగ్లను గైకునటే మానవ కోటికి వీధి అని వారికి తెలియజేయండి మనం చేయవలసిన సమస్తం ఇక్కడ ఉన్నది మనం ఈ మార్గాన్ని వెంబడించడం కొనసాగించినట్లయితే చివరలు మన కొరకు పరలోక ద్వారాలు తెరవబడును అప్పుడు మరణము గాని రోదన ఇక ఉండని మహిమగల ప్రపంచంలో సియోని యొక్క పిల్లలందరికీ నిత్యజ్యం మరియు ఆశీర్వాదాలు అనుగ్రహించబడవా మనకు తల్లి గురించిన సత్యమును బయలుపరచుటకై పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పరలోకతలిని సూచించే పాత్రలను పరిచయం చేశారు ఆది కాండ అధ్యాయములో అధ్యాయంలో జీవముగల ప్రతి వానికి తల్లిగా ప్రత్యక్షమగును మరియు ఆది కాండం పదిహేడవ అధ్యాయంలో జనములకు తల్లిగా కనబడెను మరియు గలతీలు నాలుగో అధ్యాయంలో నూతన ఇరుషలేము తల్లిగా ప్రస్తావించబడెను తల్లి అనే పదము ద్వారా పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తలు మన ఆత్మిక తల్లి యొక్క ఉనికిని నిర్ధారించాను మొదటగా రండి ఆదికాండం మూడో అధ్యాయం చూద్దాం మూడో అధ్యాయం ఇరవైయో వచనం ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను ఏలైనగా ఆమె ఆమె ఏ మగును ఆమె జియోముగల ప్రతి వానికిని తల్లి ఆమె జివముగల ప్రతి వానికిని తల్లి ఇక్కడ ఇది ఆమె జియోముగల ప్రతి వానికిని తల్లి అని సెలవిస్తుంది హవ్వ గల ప్రతి తల్లి అని దేవుడు మనకు చూపిస్తున్నారు అయితే హవ్వ యొక్క భర్తైన ఆదాము ద్వారా దేవుడు మనల్ని ఎవరి గురించి గ్రహించాలని కోరుచున్నారు దేవుడు ఆదామును అయిన దేవుని యొక్క సూచనగా పరిచయం చేయలేదా ఏ విధంగా హవ్వ మనకు ఆత్మిక తల్లి అని గ్రహించేలా దేవుడు మనను అనుమతించారు రండి దీన్ని నిర్ధారించుటకు రోమా ఐదో వద్యం వద్దకు వెళ్దాం ఐదు వద్యం పదనాలుకు వచనం ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదం వదులుకుని మోషు వరకు మరణమేలను ఆదాము ఏ విధమైన గురుతు ఆదాము రాబోవానికి గురుతయ్యి ఉండేను అనగా ఆయన రాబోయే క్రీస్తుకు గురుతు అని దీని అర్థమా శ్రిత్వం ప్రకారం క్రీస్తు ఎవరు ఆయన తండ్రిన దేవుడు అయితే జీవము ప్రతి వానికి సంబంధించి ఆదం యొక్క భార్యను హవ్వ ఎవరు ఆమె జీవము ప్రతి వానికి తల్లి కాబట్టి హవ్వ ఎవరిని సూచిస్తుంది ఆమె తల్లి దేవుడిని సూచిస్తుంది ఇప్పుడు రండి ఆదికాండం కాండం పదిహేడవ అధ్యాయం చూద్దాం పదిహేడవ అధ్యాయం పదహైదవ వచనం మరియు దేవుడు నీ బారిన శారాయి పేరు శారయనవద్దు ఏలైనగా ఆమె పేరు శార నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను నేను ఆమెను ఆశీర్వదించేదను ఆమె ఏమగును ఆమె జనములకు తల్లి అయి ఉండను హవ్వ జూమ్ గల ప్రతి వానికిని తల్లి అని మరియు షారా జనములకు తల్లి ఉండును అని పరిశుద్ధ గంధం సెలవిస్తుంది రెండి లూక పదహారో అధ్యాయంలోని దేవుని వాక్యం ప్రకారంగా పరిశుద్ధ గ్రంథంలోని జత వచనం ప్రకారంగా మరియు ఆదం మరియు అబ్రహాము యొక్క కుటుంబాల ద్వారా దేవుడు మనకు తండ్రి దేవునితో పాటుగా తల్లి దేవుని గురించిన సత్యమును బోధిస్తున్నారు దృఢమైన విశ్వాసంతో మనందరము అంతం వరకు నిత్యపరలోక రాజ్యం దిశగా పరిగెత్తవలను రండి లూక పదహారవ అధ్యాయం ఇరవై మూడో వచనం చూద్దాం అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని లాజర్ను చూచి ఇది ధనవంతుడు మరియు లాజర్ యొక్క మరణం తర్వాత జరిగిన ఇరవై మూడవ వచనం మరొకసారి అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రూమును ఆనుకుని లాజరును చూచి అతడారెన ఏమని పిలిచును తండ్రివైన అబ్రహామా నా ఇందు కనికరపడి తన వేలికను నీలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రాము కుమారుడా నీవు నీ జీవిత కాలం మందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి అలాగునె లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకునము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దుకు దాటగోరువారు వారు దాటి పోజాలకుండునట్లును అక్కడివారు మా ఇద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను ధనవంతుడు చనిపోయిను మరి నరకములు హింసింపబడుచుండెను అతడు పైకు చూచి లాజు అబ్రహాం వైపున ఓదార్పు పొందడం చూశాడు ఇక్కడ ధనవంతుడు తండ్రి విన అబ్రహాం పిలవటం మనం చూడవచ్చు తండ్రి అని పిలువబడినది దేవుడు మాత్రమే కాదా ఏమైనా అతడు అబ్రహామును తండ్రి అని పిలిచాను మనకు తెలిసినట్లుగా పరలోకమందు తండ్రి అనే పదము దేవుని కొరకు మాత్రమే భద్రము చేయబడి ఆయనను అబ్రహాము తండ్రిని పిలువబడుచున్నాడు అయితే అబ్రహాము ఎవరిని సూచించునని మనం గ్రహించవచ్చు అబ్రహాము తండ్రి అయిన దేవుడిని సూచించునని స్పష్టంగా లేదా దేవుడు అబ్రహాము యొక్క భార్య అయిన శారా జనములకు తల్లియుండునని చెప్పారు మరియు హవ్వ జీవము గల ప్రతి వానికి తల్లిని చెప్పారు జూము గల ప్రతి వానికిని తల్లి మరియు షారాకు జనములకు తల్లి అని టైటిల్ ఇవ్వడం ద్వారా దేవుడు ఆద మరియు హవ్వ యొక్క కుటుంబాన్ని అబ్రహాము మరియు షారా యొక్క కుటుంబంతో అనుసంధానించారు ఎందుకనగా వారి ఇరువురి భర్తలు దేవుని సూచించును ఇక్కడ ఆదాము దేవుని సూచించును మరియు లూకా పదహారు అధ్యాయంలో అబ్రహాము ఎవరిని సూచించును అతను కూడా దేవుణ్ణి సూచించును దేవుడిని సూచించే పరిశుద్ధ గ్రంథపు పాత్ర మరియు జనముల యొక్క తల్లిగా సూచించును దేవుడు జనములకు మరియు జనుల యొక్క రాజులు ఆమె నుండి వచ్చునని చెప్పారు ఆద మరియు అబ్రామ్ యొక్క చరిత్ర ద్వారా దేవుడు మనలను తండ్రి దేవుడు మరియు తల్లి దేవుని యొక్క సత్యం విషయమే మేలుకొల్పారు ఇప్పుడు రెండు గలతీలు నాలుగో అధ్యాయం వద్దకు వెళ్దాం జీముగల ప్రతి వాణికి తల్లి మరి జనములకు తల్లి అని పిలువబడను మరియు ఎరుషలేము మనకు ఆత్మిక తల్లి అని పిలువబడును ఈ విధంగా దేవుడు పరిశుద్ధ గంధమంతటా తల్లిన దేవుని యొక్క సత్యమును నాటారు మానవళి ఆమెను కనుగొనగలదు రండి గలతీలు నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం చూద్దాం అయితే పైన ఇరుషలేమో స్వతంత్రముగా ఉన్నది ఆమె ఎవరు ఆమె మనకు ఇక్కడ తల్లి అనగా మన శారీరక తల్లుల గురించి మాట్లాడుచున్నదని అనుకుంటున్నారా ఈ తల్లి మన నిత్య ఆత్మిక తల్లి మరియు ఆమె ఎక్కడ ఉన్నదని పరిశుద్ధ గంధం సెలవిస్తున్నది ఆమె పైన ఉన్నది పైనున్న అనగా పరలోకముందున్న ఎరుశలేము స్వతంత్రముగా ఉన్నది ఆమె మనకు తల్లి పరిశుద్ధ గంధం మనకిలా బోధిస్తున్నది హవ్వ జీము గల ప్రతి వానికి తల్లి శారా జనములకు తల్లి మరి ఎరుశలిం మన ఆత్మిక తల్లి యొక్క భర్త ఆదా మరియు శారా యొక్క భర్త అబ్బరామైనట్లు గాని మరి ఆత్మికముగా మన తల్లి కూడా భర్తను కలిగి ఉండకూడదా ఆమె ఉండకూడదాది ఆయన తండ్రి దేవుడు రెండు ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయం వద్దకు కదులుదాం ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఇలా సెలవిస్తుంది అంతటా అక్కడ పటి ఏడు తెగులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతులలో ఒకడు వచ్చి ఇటు రమ్ము అతడు ఎవరిని చూపించును పెళ్లికు అనగా గొర్రె పెళ్లి యొక్క భార్యను నీకు చూపిదనని నాతో చెప్పి ఆత్మవశుడనయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి అతడు ఆయనకి ఏమి చూపించను పరిశుద్ధ పఠనము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని ఎదురుని దిగి నాకు చూపేను ఆ దూత గొర్రెపిల్ల యొక్క భార్యను అనగా పెళ్లి కు నీకు చూపేదని చెప్పి అతనికి పరలోక ఎరుషులేమును చూపేను గొర్రెపిల్ల ఎవరిని సూచించును మరియు ఆయన దీనిని సూచించును యోహాన్ ఒకటో వాద్యం ఇరవై తొమ్మిది వచనంలో గొర్రెపిల్ల అని ఎవరు పిలువబడతారు గొర్రెపిల్ల అనగా ఏసుక్రీస్తు మన ఆత్మిక తండ్రి ఇక్కడ మన ఆత్మిక తండ్రి గొర్రెపిల్ల అని పిలువబడను దూత గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని చెప్పిన తర్వాత గలతీరు నాలుగు అధ్యాయములు ప్రస్తావించబడిన ఇరుషులేమును అతడు చూపించను మనం ముందుగా చదివిన అధ్యాయము ఇది అక్కడ ఇలా వ్రాయబడెను పైన ఇరుషులేము స్వతంత్రముగా ఉన్నది మరి ఆమె మనకు ఏమగును ఆమె మనకు తల్లి ఆద మరియు హవ్వ యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుడు మనను తల్లి దేవుని యొక్క ఉనికి గురించి మేలుకొల్పును మనం దీనిని అబ్రహాము మరియు శార యొక్క ప్రత్యక్షత ద్వారా కూడా నేర్చుకోవచ్చు ఆయన వారికి జీవము గల ప్రతి వానికి తల్లి మరియు జనములకు తల్లి అనే టైటిల్ని ఇచ్చారు అయితే గళితుల నాలుగు అధ్యాయంలో పైనున్న ఇరుషులు మన ఆత్మిక తల్లి అని దేవుడు మనకు తెలియజేశారు పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాల ద్వారా దేవుడు ఖచ్చితంగా పరలోక తల్లి యొక్క ఉనికిని నిర్ధారించును ఆదికాండం యొక్క గ్రంథంతో ప్రారంభిస్తూ దీన్ని నిర్ధారించుకుందాం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చరం ఇలా వ్రాయబడేను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఇక్కడ నరుడు సృజించిన దేవుడు మన మరియు మా అని వర్ణించబడెను మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని మీద ప్రాకు ప్రతి జంతువును గాకని పలికెను దేవుడు తన స్వరూపం ముందు నరుని సృజించెను దేవుని స్వరూపం ముందు వారిని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను మానవుడు సృష్టింపబడినప్పుడు దేవుడు మన పోలిక చొప్పున నరుని చేయుదని చెప్పారు ఈ వాక్యం ప్రకారంగా ఒక పురుషుడు సృష్టింపబడేను అంతేకాక మానవును సృష్టింపబడినప్పుడు దేవుడు మన పొలిక చూపున నరుని చేయదమని చెప్పారు మరియు స్త్రీ కూడా సృష్టింపబడెను దేవుడు మానాని చూపుటకు కారణం దేవుని యొక్క పురుష మరియు స్త్రీ స్వరూపమునందువల్ల అని స్పష్టంగా లేదా దేవుని యొక్క పురుష స్వరూపమును ప్రజలు తండ్రైన దేవునిగా గుర్తిస్తారు అయితే దేవుని యొక్క స్త్రీ స్వరూపము ఎవరిగా గుర్తింపబడవలను ఖచ్చితంగా ఆమె తల్లిన దేవుడు మనం దేవుని యొక్క పురుష మరియు స్త్రీ స్వరూపం యొక్క ఉనికిని నిత్యముగా నమ్మవలేను ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తండ్రి అయిన దేవుడిని గుర్తించే అసంఖ్యాకమైన సంఘాలున్నాయి ఆయనను వారి విశ్వాసము తల్లిన దేవుని యొక్క సత్యం పట్ల తెలియక ఉన్నారు మనం తల్లిన దేవుడిని నమ్మనట్లయితే మనం నిత్య జీవును పొందుకోలేము మనం నిత్య జీవును పొందుటకై తల్లి దేవుని యొక్క ఉనికి మనకు ఆవశ్యకము కాదా మనం దీనిని ఈ భూమిపై ఉన్న తల్లులను గ్రహించగలం ఈ భూమిపై ఉన్నది పరలోకమందున్న వాటికి ఛాయ మరియు మాదిరి వంటిదని సెలవిస్తుంది దేవుని సృష్టి యొక్క చిత్తమునందు సకల ప్రాణులకు తమ తల్లుల ద్వారా జీవం ఇవ్వబడేను దేవుని యొక్క చిత్తము సమస్తము సృష్టిలో కలిగినదని పరిశుద్ధ గంధం నిర్ధారించలేదా అందుకని తండ్రి దేవుడు మరియు తల్లి దేవుడు సమస్త మానవాళికి జీవజలమును అనుగ్రహించే యుగంలో దేవుడు అపోస్తుడైన యోహానుకు ఒక దృశ్యాన్ని చూపించాను ఆత్మయు పెన్లి రమ్ము అని చెప్పుచున్నారు త్రిత్వం ప్రకారం ఇక్కడున్న ఆత్మనగా తండ్రి దేవుడు కాదా తండ్రిన కుమారుడైన మరియు పరిశుద్ధాత్ముడైన దేవుడు అందరూ ఒకే దేవుడని మీరు అనేక మాలు విని ఉండవచ్చు తండ్రి అయిన దేవుడు దేవుని యొక్క పురుష స్వరూపము కుమారుడైన దేవుడు కూడా దేవుని యొక్క పురుష స్వరూపమును సూచిస్తుంది తండ్రిన కుమారుడైన మరి పరిశుద్ధాత్ముడైన దేవుడు అంతా ఒకే దేవుడైనందున వారందరూ పురుష స్వరూపమును కలిగి ఉన్న తండ్రి దేవుడిని సూచిస్తున్నారని మనం మీరు ధరించుకోలేమా అయితే అయిన దేవుని యొక్క భార్య అనగా గొర్రెపల్లి యొక్క భార్య మన తల్లి అనే విషయం ఖచ్చితము తండ్రి దేవుడు మరియు తల్లి అయిన దేవుడు రమ్ముని చెప్పుచున్నారు విను వాడిని రమ్ముని చెప్పవలను అని రానిమ్ము ఇచ్చయించు వారిని చివ జలమును ఉచితంగా ఈ చివరి యుగంలో ప్రజలు రక్షణ మరియు నిత్య జీవును పొందగలిగే తండ్రి దేవుడు మరియు తల్లి దేవుడు నివసించునది అది శునులో మాత్రమే ఈ నిజాన్ని పరిశుధ గ్రంథం మరల మరల ప్రాముఖ్యత వహిస్తుంది ప్రజలు తప్పక రావలను ఎవరిని కనుగొనేందుకు వారు తప్పక రావలను మరి తండ్రి దేవుడు మరి తల్లిన దేవుడిని కనుగొనవలను వారు తండ్రి దేవుడిని మాత్రమే కాక తల్లిన దేవుడిని కూడా కనుగొనవలను అప్పుడు వారు ఆత్మ మరియు పెళ్లి కుమార్తె నుండి జీవును పొందగలరు సమస్త మానవాళి కొరకు దేవుడు దేవుని సంగమును స్థాపించారు కనుక వారు ఆత్మ మరియు పెళ్లి కుమార్తె చూసినది ఇదే అపోస్టుడైన యోహాను ఈ దృశ్యాన్ని చూశాడు ప్రభువైన మీన్ ప్రభువైన అని తప్ప ఏమీ వ్రాయబడలేదు అనగా మిగిలిన ఒకే విషయమేమనగా ఆయన రాకడం మాత్రమే అని అర్థం పరిశుద్ధ గ్రంథంలోని ఈ దర్శనాలు మరియు ప్రవచనాలన్నింటినీ ద్వారా ఈ యుగంలో మన రక్షణ నిమిత్తము తల్లి దేవుడు తప్పక ఉండవలని మనం గ్రహించలేమా తండ్రి దేవుడు తల్లి దేవుని గురించి మాటలతో మాత్రమే వివరించారా తల్లి దేవుడిని విశ్వసించకుండా మనం జీవమును పొందజాలము భూమిపై గల వ్యవస్థలు పరలోకమందున్న వాటికి ఛాయలు అని హిబ్రిలు ఎనిమిదో అధ్యాయంలో రాయబడలేదా ఒక ఛాయలా పనిచేసే ఈ భూమిని మనం గమనించినప్పుడు ఆత్మిక లోకంలో మన పరలోక తల్లి పోషించే పాత్రను మనం స్పష్టంగా గ్రహించగలము పదిహేడవ వచనంలో మనం వెళ్ళి ఏమి పొందుకోవాలను మనం వెళ్ళి జీవును పొందుకోవాలని అది సెలవీయటం లేదా పరిశుధ గంధం ఇలా సెలవిస్తున్నప్పటికి కొందరు ప్రజలు దానిని ఒక చెవి నుండి లోనికి వెల్లనిచ్చి మరొక చెవి నుండి బయటకు వెళ్లనిస్తారు ఇతరులు దాని హృదయంతో ఉంచుకుని వచ్చి రక్షణ పొందుకుంటారు రండి ఎవరు బుద్ధిహీనులు మరియు ఎవరు బుద్ధిమంతులు చూచుటకు మత ఏడవ అధ్యాయం చూద్దాం ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఇలా వ్రాయబడను కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పునచ్చే ప్రతి వాడును వారు ఏమి చేదురు బండ మీద తన ఇల్లు కట్టుకున్న ఏ విధమైన మనిషి బుద్ధిమంతుని పోలి బుద్ధిగల ప్రజలు వారి బుద్ధి వారి క్రియల ద్వారా మరియు వారి విశ్వాసమును ఆచరణలు పెట్టడం ద్వారా నిరూపించబడలేదా రెండు ఇరవై ఐదు వచనంతో కొనసాగిద్దాం వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దానిపు నాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు మరి ఈ నా మాటలు విని వాడి చొప్పు నచ్చైన ప్రతి వాడు ఏ విధమైన వ్యక్తి వాడిని నమ్మరు మరి వాడిని ఆచరణలో పెట్టరు దేనిపై ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీను పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దానిపాటు గొప్పదని చెప్పెను యేసు మనకు బుద్ధిమంతుడు మరియు బుద్ధిహీనుడికి మధ్యన తేడాను బోధించారు ప్రపంచమంతటా గల అనేక సంఘాలు మరియు ప్రజలు తల్లి దేవుడు లేరని ఆత్మవిశ్వాసంతో ఏమైనా ఇది దేవుని బోధనలకు విరుద్ధంగా ఉన్నది వేలాది సంవత్సరాలుగా మరియు అనేక ప్రవక్తల ద్వారా తల్లైన దేవుడు ఉన్నారని నిజం పట్ల దేవుడు మనకు బోధిస్తూ ఉన్నారు మరి మేలుకొలుపుచూ ఉన్నారు ఈ ఉపమానాలను చూసి గ్రహించేలా దేవుడు మనను అనుమతించినప్పటికీ వారి కనుల సంగతి ఏమిటి దేవుడు వారిని చూసేలా అనుమతించలేదు రండి మతేస్త వార్త వచనం వద్దకు కదులుదాం తరువాత శిష్యులు వచ్చి నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని అని అడుగగా ఆయన వారితో ఇటను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహంపబడి ఉన్నది కానీ ఈ ఒక్క నిజం వలనే మనం అందరము ఎంత ధనులమో గ్రహించవచ్చు మనం పరలోక రాజ్యం యొక్క గ్రహించగలము ఎందుకనగా అవి మనకు అనుగ్రహించబడి ఉన్నవి కానీ ఈ లోక ప్రజలకు అవి అనుగ్రహించబడలేదు ఈ ఒక్క నిజం వలనే దేవుని దృష్టిలో మనం ఎంత ప్రత్యేకమైన వారము మరియు ఎంత అమూల్యమైన వారము నిర్ధారించుకోలేమా పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహంపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహం కలిగిన వానికి ఇవ్వబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినది వాని ఎదురుండి నుండి వేయబడను మరియు వారు చూచుచుండి చూడరు వినుచుండి వినకయ గ్రహింపకై ఉన్నారు ఇందు నిమిత్తము నేను రీతిగా వారికి బోధించుచున్నాను పదనాలుగు వచంతో కొనసాగిద్దాం ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయం క్రోవినది వారి చెవులు వినుటకు మందములైనవి వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినటమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపారు చూచుటమటుకు చూతురు గాని ఎంత మాత్రమో తెలుసుకున్నారు అని ఏసా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినిచినవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతి మంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయి మీరు విను వాటిని వినగొరియు వినకపోయిరని మీతో నిత్యముగా మన మనవలే మన పరలోక తల్లి ఎరుషలేమి యొక్క ఈ అమూల్య సత్యమును నేర్చుకునే అవకాశం ఇతర ప్రవక్తలకు ఇవ్వబడినదా లేదు వారికి ఇవ్వబడలేదు వారు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడినందున కేవలం పరిశుద్ధ గంధపు వాక్యమును రాశారు మీరు వినే వాటిని వారు వినగోరెను కానీ వారిది వినలేదు మరి మీరు చూచు వాటిని చూడగోరను కానీ వారిది చూడలేదు ఏమైనా దేవుడు మనల్ని ఈ విషయాలన్నింటిని వినుటకు మరియు చూచుటకు అనుమతించిన యుగంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాము మన కనులు చూచుచున్నవి మరియు మన చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి మనం ప్రతిరోజు ఈ ఆశీర్వాదములో జీవిస్తున్నాము ఏమైనా ఈ లోకంలోని ప్రజలకు ఈ సత్యం తెలియనందున వారు మనను కొన్ని మార్లు దూషించటం లేదా ఆటంకపరచటకు ప్రయత్నిస్తారు దీనికి సంబంధం లేకుండా మనకు మొదటగా జ్ఞానోదయం కల్పించబడినందున రెండు పరలోక తల్లి గురించిన సత్యమును గ్రహించటలో వారికి సాయపడటూ ప్రయత్నిద్దాం పర్ణశాల పండుగ తర్వాత తల్లి ఇప్పటి నుండి మనస్సు వార్త కార్యం భిన్నంగా ఉండనని చెప్పారు ప్రపంచమంతట శివుని కుటుంబ సభ్యులందరూ తమ హృదయాలలో తల్లి యొక్క ఈ వాక్యమును లిఖించుకొని ప్రకటించిన తర్వాత ఆత్మిక లోకం యొక్క వారి అనుభవాలు మునుపటి కంటే పూర్తి భిన్నంగా ఉండనని సమాచారం ఇవ్వబడేను ప్రపంచమంతటి నుండి అనేక ప్రజలు సత్యం వద్దకు రావడానికి ఇది కారణం కాదా శ్రీను పిల్లలందరూ తల్లి దేవుని ఎందుకు దృఢంగా విశ్వసించవలను అంతేకాక తల్లి వాక్యములపై ఆధారపడి వారు ఖచ్చితంగా గొప్ప ఫలితాలను సాధిస్తారు అలా చేయడం ద్వారా రండి తల్లి మనల్ని ఎక్కడికి నడిపించినను అంతం వరకు ఆమెను వెంబడైతా ఇప్పటి నుండి మన స్వార్థ కార్యం భిన్నంగా ఉండును అనే తల్లి వాక్యములను ఒక చెవి నుండి లోనికి వెళ్ళి మరొక చెవి నుండి బయటకు వెళ్లేలా చేయకూడదని మరొకసారి మిమ్మల్ని అడుగుచున్నాను రండి మన అందరము మరొకసారి మన హృదయాలలో ఈ వాక్యమును లిఖించుకొని బండపై మన విశ్వాసమును కట్టుకుని తెలివైన పిల్లలుగా మారుదాం తద్వారా మనం ముందుకు వెళ్ళి మన కుటుంబాన్ని బంధువులను స్నేహితులను పొరుగువారిని పరిచయిస్తులను దేశంలోని ప్రజలందరినీ మరి లోకమంతటా గల జనులందరినీ రక్షించగలము మీరు అధిక కృప పొందదరని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు